వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎర్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ వలసపల్లి గ్రామంలో పద్మావతి అనే ఆమెని కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెరిఫై చేయడం జరిగింది. 6 మంది వచ్చి ఈమెను తీసుకెళ్లారని చెప్పి ఒక వెహికల్లో, స్కార్పియో వెహికల్లో తీసుకెళ్లారని తెలిసింది. దాన్ని బట్టి మా బృందాలుగా ఎస్ఐలు సిఎలు వెళ్ళి విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆమెను నియర్ బై విలేజ్లో ట్రేస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీని మీద మరింత విచారణ చేస్తున్నాము. కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. పూర్తిగా విచారించిన తర్వాత హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ మరింతగా చేసి అసలైన ఎవరు ముద్దా దోషులు ఎవరు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. పోయి ఉన్నాయి. బాధితురాలు ఏం చెప్తుంది? బాధితురావు స్టేట్మెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ అక్కడ రికార్డ్ చేసిన తర్వాత ఆ విషయాలు ఇన్వెస్టిగేషన్ వస్తాయి. మనుషులు వాళ్ళు చెప్పడం, మీరు ఏజెంట్గా కూర్చుంటారా, ఎలా కూర్చుంటారు? సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా కూర్చున్నానికి వీలు లేదు. సుధీర్ రెడ్డి పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము. ఆయన ప్రవర్తనలతోనే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నామని అక్కడ అడ్డం వచ్చిన వాళ్ళు కూడా కొట్టి వారికి కూడా పెద్ద గాయాలైనాయి. ఇది చాలా ఖండించదగ్గ విషయం. అందుకే పోలీసు వచ్చి కంప్లైంట్, వాళ్ళ అబ్బాయి, ఆమె కొడుకు వచ్చి ఆయనే కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ దెబ్బలు జరిగినాయి, రక్తం గాయాలైనాయి, హాస్పిటల్ కూడా పోయారు. నేను పోలీస్ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే, ఇది ఒక మహిళను వారి ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కిడ్నాప్ చేయడము, అక్కడ అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టడము, ఆమెను కిడ్నాప్ తీసుకుని ఇంతవరకు ఎక్కడ పెట్టారో తెలియదు, కేసు కట్టి ఆమెను ముందు తీసుకొని వచ్చి ఎవరైతే అక్కడ పోయిన వాహనాలు, అక్కడ పోయిన వాళ్ళని సీరియస్గా ఏదైతే కేసులు ఆ సెక్షన్లు ఏమొస్తాయో చూసుకొని కిడ్నాప్ మరియు గ్రీన్ ఆర్ట్ సేవలు, ఎందుకంటే వాళ్ళు దెబ్బలు తగిలినాయి, ఈ కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళిద్దరు కుమారుల సంవత్సరంలో 4-5 వాహనాలు లోడ్ చేయడంగా పత్రులు పటాలు బాంబులు తుపాకులు జరిగించారు. ఇది ఏజెంట్ కూర్చోబుద్దని ఆడ మనిషిని అడి ఇంట్లో వాళ్ళింట్లో నుంచి వాళ్ళిద్దరు కుమారులను కొట్టుకుంటూ ఆమెను ఈడ్చుకొని పోవడం, ఇది ఎందుకంటే మేము గతంలో బాగా చూసాం ఇలాంటి వాతావరణం ఉండకూడదని రామసుబ్బారెడ్డి గారిని నన్ను ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ కోణంలో ఆలోచించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి గారిని తెలుగుదేశం అభ్యర్థిగా నిర్ణయించే ముందరగా స్థానిక రమేష్ నాయుడు గారు కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ అందరూ కూర్చొని సాధ్యాసాధ్యాన్ని బట్టి వైఎస్ కుటుంబం వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడం, పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలా దౌర్జన్యం కానీ పద్ధతులు మేము పూర్తి చేస్తున్నాం. మేము ఫ్యాక్షన్ ఉద్యూ ఫ్యాషన్ అనే నినాదంతో ముందుకు పోయి అభివృద్ధి సంక్షేమం పోటీ పడే పరిస్థితుల్లో అతనికి కోతి కళ్ళు తాగిన కొద్ది మాత్రం సవాళ్ళు అసలు అది ఈ విధంగా చేస్తే ఇలాగోళ ఎలక్షన్లను బెదిరించుకోవాలంటే ఆ బెదిరింపులు మా వాళ్ళు అందరూ చూసుకోలే. కానీ ఆ లేడీని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. తీసుకున్నాడని పోలీస్ స్టేషన్ మేము నేరుగా వచ్చినాం. ఇక్కడ కూడా అందరూ తీసుకొని రాకపోతే తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారని జిల్లా కలెక్టర్ మరియు ఆర్ఓ ఫార్ పార్లమెంట్ ఆయన కూడా తెలియజేసినాం. పోలీస్ మెసేజ్ ఇచ్చాం, వేచి చూస్తాం. అతను ఆ విధంగా పోలీసు చర్యలు సరిగా లేకపోతే మేము కూడా ప్రత్యక్షంగా రంగవేయగలుగుతాం. ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడే రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్లు తన ఊరి పక్కన మరొకటి దండుపల్లి, సిరాజుపల్లి, కసుగుండపల్లి, రంగశారి అక్కడ కూడా ఇదే విధి విధానం. కూర్చోకూడదు ఏజెంట్, ఏం చేయాలా దౌర్జన్యమే జిందాబాద్ అని చెప్పి చేస్తాం. అతను రౌడీ చెడ్డాడు ఈ స్టేషన్లోనే 3-4 కేసులు. ఒక డాక్టర్గా పనిచేస్తూ రౌడీ చీటర్గా ఉంటూ మళ్ళీ రౌడీ జబ్ చేస్తూ మేము సర్దుకొని పోతామంటే మా మీద చాలా బాగులు కొడతారు, బాధ సమస్య. ఆ విధంగా ప్రవర్తిస్తే ఇక్కడ మేము తిరుగుబాటు చేస్తే అతని పరిస్థితి అది ఎంతసేపు పడింది తెలుసుకోవాలి.
మర్యాదగా మారుకొని వచ్చి అందరినీ స్టేషన్లో సడన్గా లేకపోతే ఇక్కడనే కూర్చుంటా ఆ పరిస్థితి అందరినీ తీసుకొని వచ్చి ఆ నలుగురి వాహనాల్లో పోయిన వాహనాలు తరపున కూడా డ్రైవర్లు కానీ అందరూ తీసుకొని వచ్చి ఆయన చర్య తీసుకొని అందరూ నిర్భయాలి. ఈ అసలు సభ్య సమాజం ఒప్పుడు కాదు వాలంటీర్ పోయి ఎవరు చేయడం ఏంటి దీని హక్కు ఏంటి దీని హక్కు ఏంటి ఆ సుధీర్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏంటి ఇది ఏదో మేము కూడా ఇక్కడ పూర్తి చర్య తీసుకునేంత వరకు ఇక్కడ ఉంటాం లేకపోతే మా చర్యలకి సిరాజు ప్రజలు మా ప్రతాప్ రెడ్డి గారిని డబ్బు పంచుతాడనే ఉద్దేశంతో ఆయన డబ్బు వదలదు ఎమ్మెల్యేలు డబ్బు పంచుతాడనే ఉద్దేశంతో ఊళ్ళోకి రావద్దు అనే చిన్న గొడవ కారణం పెట్టుకొని రాము అనే వ్యక్తి అతని కొడుకు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు డిసిషన్ చేశాను. ఏమయ్యా మీరు పంచుకున్నారు కదా డబ్బు మేమేమన్నా అన్నామా ఎందుకు కానీ మేము డబ్బు కూడా పంచలేదు ఏం చేయలేదు వచ్చి ఊళ్ళో అందరినీ మేము రిక్వెస్ట్ చేసుకునే దానికి వచ్చినాము అర్థించడానికి వచ్చినాం. ఈ పరిస్థితి కూడా మీరు అడ్డుకోవడం ఎంతవరకు మాది ఊరు కదా మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి బయలుదేరితే అది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను. ప్రస్తుతం వలసపల్లె గ్రామంలో పద్మావతం అనే ఆడామను కిడ్నాప్ ఆ కిడ్నాప్ ఎవరు రావడం రావడంలోనే మా సుధీర్ రెడ్డి గారు లంజాముండా మా ఊర్లో ఆడడానికి అంత హక్కు ఉందా ఆడడానికి అంత హక్కు ఉందా ఎంతవరకు న్యాయం అది హే లంజాముండ ఇష్టం వచ్చినట్టు మా సుధీర్ రెడ్డి గారు చెప్పారు లంజాముండ కాదు ఇంకా ఏమైనా ఎక్కువైనా మాట్లాడతాం మేము అని మాట్లాడుతూ అన్నారు. తర్వాత ఆమె వద్దులేండి ఎన్ని ఎందుకు మాట్లాడద్దు అని చెప్పాము అంటే లేదు ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు రమ్మంటున్నారు రావాలంటే నేను రానంటే ఆమెను బలవంతంగా సుధీర్ రెడ్డి గారు తీసుకురామన్నారు.